హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహి. నా పేరు మహేష్. ఈరోజు మీకు చూపించబోయేది ఒక జనరల్గా వచ్చే ప్రాబ్లమ్సే. ప్యాటర్న్ మర్చిపోతారు. సో బయట ఎక్కడైనా సర్వీస్ సెంటర్కి వెళ్తే మీకు డబ్బులు కూడా దోల్ తీర్చేస్తారు, మోస్ట్లీ 300 తీసుకుంటారు. సో ఏంటంటే, నేను ఈరోజు మీకు ప్యాటర్న్ మర్చిపోతే ఏం చేయాలి. సో ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ అయినా కానీ సేమ్ ప్యాటర్న్ సార్, ఇదే ఫ్యాక్టరీ రీసెట్ నేను ఈరోజు మీకు రెడ్మీ 4లో చూపిస్తున్నాను. ఈ టెక్నిక్ మీరు సామ్సంగ్లో యూజ్ చేసుకోవచ్చు, నోకియాలో, ఏ ఆండ్రాయిడ్ ఫోన్కైనా సేమ్ ప్యాటర్న్, సేమ్ ఇదే సిరీస్లో మీకు అన్లాక్ చేయొచ్చు. సో ఇదిగో చూడండి, ఇప్పుడు నేను ప్యాటర్న్ మర్చిపోయాను. సో బిఫోర్ ది చేయక ముందర మీరు ఇక్కడున్న సిమ్స్ మాత్రం తీసేయండి, బికాస్ సిమ్స్ ఉంటే మేబీ అంటే కాంటాక్ట్స్ ఎగరకపోవచ్చు, బట్ అయినా ఎందుకు వచ్చింది. సో కాంటాక్ట్ సిమ్లో ఉన్న కాంటాక్ట్స్ ఎగరకుండా ఉండాలంటే, పోగొట్టుకోకుండా ఉండాలంటే, సో మీరు ఇక్కడ సిమ్స్ తీసేసిన తర్వాత కొంచెం ఛార్జింగ్ కూడా ఎక్కువ పెట్టండి, ఎందుకంటే దీనికి కొంచెం ఛార్జింగ్ అవసరం అవుతుంది. సో ఈరోజు నేను నా ప్యాటర్న్ మర్చిపోయాను, ఐ మీన్ గుర్తుంది, బట్ మీకోసం నా ప్యాటర్న్ని మర్చిపోవాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే మొబైల్ని ఆఫ్ చేస్తున్నాను. మొబైల్ ఆఫ్ చేశాను, దాని ఇప్పుడు నేను దీనికి సిమ్స్ తీసేసాను ఆల్రెడీ. సో ఫస్ట్ నేను ఈ పవర్ బటన్ని పైన అప్, వాల్యూమ్ అప్ బటన్ని రెండింటిని ఇలా ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక వైబ్రేట్ వస్తుంది, ఆ వైబ్రేట్ వచ్చిన తర్వాత రిలీజ్ చేసేయండి, వదిలేయండి. వదిలేసిన తర్వాత ఎంఐ ఫోన్ కాబట్టి కొంచెం లేట్గా తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసారా, ఈ ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడేమో చైనా ఉంది, మనకేమో చైనా, మామూలుగా హిందీయే కష్టము, ఇంగ్లీష్ కష్టము, ఇంకా చైనా అంటే అసలు కష్టం. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది ప్రెస్ చేస్తే మీకు చూపిస్తుంది ఓకే ఏమేమి ఉన్నాయని. సో నేను ప్యాక్ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇది కూడా కాదు. సో ఎగ్జిట్ కొట్టాను. సో ఇక్కడ మీరు చూసారా, ఫాస్ట్ రికవరీ, డౌన్లోడ్ అండ్ ఎగ్జిట్. సో ఫస్ట్ ఇది మీకు దాంట్లో వర్కింగ్ అవుతుందో లేదో చూడండి. దెన్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ప్రెస్ చేశాను, మళ్ళీ ప్రెస్ చేసిన తర్వాత వైబ్రేట్ వచ్చింది. వైబ్రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఐ సింబల్, అంటే ముందరగా ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ఆప్షన్స్ని చూసుకున్న తర్వాత చేయడం అనేది చాలా బెటర్, ఎందుకంటే దీంట్లో ఫాస్ట్ బూట్ అని కూడా ఇంకో ఆప్షన్ ఉంటుంది, దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో నేనేం చేస్తానంటే రికవరీ క్లిక్ చేశాను, రికవరీ క్లిక్ చేసిన తర్వాత రికవరీ చూపిస్తుంది. సో నేను ముందరగా నేను చూసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ అడుగుతుంది USB OTG, LED, UTG OTG. సో ఈ లాంగ్వేజ్ అసలు అర్థం కాదు. సో నేను ఇవన్నీ టెస్టింగ్ అంటే మెయిన్. సో నెక్స్ట్ నేను ఈ బటన్ని ఇలా క్లిక్ చేయడం వల్ల ఇక్కడ ఇంగ్లీష్ మిగతా ఉన్న వచ్చాయి. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకోవాల్సి వచ్చింది రికవరీ క్లిక్ చేశాను. రికవరీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్, డూ యూ రియల్లీ వాంట్ టు ఎంటర్ రికవరీ మోడల్. సో నేను ఇక్కడ రిటర్న్ అంటే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోద్ది, హోమ్ దానికి వెళ్ళిపోద్ది సెటింగ్స్కి. సో నేను ఇక్కడ ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఎంఐ లోగో వచ్చింది సేమ్ యాజ్ యూజువల్గా. సో ఇక్కడ మీరు చూసారా, ఇది వచ్చి ఆండ్రాయిడ్ రికవరీ 3.0 వర్షన్లో ఉంది. సో జనరల్ వర్షన్స్ మీరు మళ్ళీ సిస్టమ్ రీబూట్ అయిన తర్వాత, అదే మొబైల్ రీబూట్ అయిన తర్వాత మళ్ళీ మీరు జనరల్గానే ఇది రికవరీ చేసుకోవచ్చు. సో రీబూట్, వైప్ డేటా, కనెక్ట్ విత్ ఎంఐ అసిస్టెన్స్, ఇది థర్డ్ ఆప్షన్ అవసరం లేదు. సో ఇక్కడ రీబూట్, వైప్ డేటా. రీబూట్ అంటే సేమ్ మళ్ళీ మొబైల్ లాక్తోనే ఓపెన్ అవుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే వైప్ డేటాని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫింగర్ అవసరం లేదు, ఇక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ యూజ్ అవుతుంది.
సో సెలెక్ట్ అయినది క్లిక్ చేసుకోవాలన్నప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ బటన్, ఇది ఈ పవర్ బటన్ని సెలెక్ట్ అవుతుంది. సో వైప్ ఆల్ డేటా బ్యాక్ టు మెయిన్ మెనూ, అంటే బ్యాక్ టు మెయిన్ మెనూ అయితే అవసరం లేదు. సో వైప్ డేటా ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ నేను పవర్ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో కన్ఫర్మ్ వైప్ ఆల్ డేటా, దిస్ కెనాట్ బి అన్డన్. సో అంటే ఇది ఒకసారి డేటా రికవర్ పోయిన తర్వాత మళ్ళీ రాదని చెప్పి ఆప్షన్ చేయడు. సో నేను వాల్యూమ్ డౌన్ బటన్ కొట్టి కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ నేను ఓకే కొడుతున్నాను. అమ్మాయి వచ్చేసింది. సో లాస్ట్గా అడుగుతుంది ఏంటంటే వైప్ డేటా సక్సెస్ఫుల్గా అయింది, సో మీరు ఈ బ్యాక్ మెనూకి వెళ్ళాలనుకుంటున్నారా అని. సో నేను అది క్లిక్ చేశాను, అంటే సారీ సెలెక్ట్ చేశాను. తర్వాత రీబూట్ అనే ఆప్షన్ అప్పుడు క్లిక్ చేస్తే రీబూట్ సిస్టమ్ అని వస్తుంది. సో ఆ రీబూట్ సిస్టమ్ క్లిక్ చేయండి. ఎంఐ ఫోన్ మీరు ఫస్ట్లో ఎలా చూసారు అలాగే వచ్చేస్తారు. మళ్ళీ కొంచెం లేట్ టైం పడుతుంది అనుకుంటాను. సో 3GB ర్యామ్ ఇది. సో యాజువల్ అలా కూడా కాకపోవచ్చు, ఎందుకంటే డేటా రికవరీ చేసిన తర్వాత మొబైల్ అన్లిస్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో చూద్దాం ఎంత టైం పడుతుంది. చాలా టైం తీసుకుంటుంది అండ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీరు కింద లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక కామెంట్ చేయండి, దీనివల్ల అంటే నేనేమైనా అదర్గా చేయాలనుకుంటే, ఐ మీన్ మోర్ వీడియోస్ చేయాలనుకున్నా కానీ, ఇంకా ఏమైనా ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చేయాలన్నా కానీ దాని గురించి మీరు కామెంట్ చెప్పండి. అంటే మీకేమైనా డౌట్స్ ఉంది, నా మొబైల్ ఇలా ప్రాబ్లం వచ్చింది, నా మొబైల్ ఇట్లా ప్రాబ్లం వచ్చింది అన్న వాళ్ళకి కింద కామెంట్ చేస్తే నేను దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను యూజ్ చేస్తున్న కెమెరా వచ్చి ఒప్పో F5 సెల్ఫీ. DSLRతో చేస్తే జనరల్గా చాలామందికి ప్రాబ్లం ఉండదు, బట్ ఏంటంటే నేను ఈ నా మొబైల్తో వీడియో తీయడం వల్ల మీకు న్యాచురల్ వేగా ఉంటుందని చెప్పి నేను నా మొబైల్తో తీస్తున్నాను. అండ్ అప్పుడప్పుడు నా తింగర్ మాటలకి కోపడద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా షేర్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరికైనా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే, నచ్చకపోయినా కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఇంకా రాలేదు, ఏంటిది కొంచెం టైం పడుతుంది అనుకుంటా, వెయిట్ చేద్దాం. సో మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం సెటింగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో నేను సెలెక్ట్ చేశాను. సో యునైటెడ్ స్టేట్స్, ఇండియా, 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 ఎక్కడ ఇండియా, ఓకే ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్లో మీ మొబైల్ ఎలా ఉందో అలాగే వస్తుంది, ఐ మీన్ కొత్తగా ఉన్నప్పుడు. సో నేను సెలెక్ట్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చినారు, నేను డిజిటల్ సెలెక్ట్ చేసుకున్నాను. ముందు నేను వైఫై కూడా కనెక్ట్ చేసేస్తున్నాను. కనెక్ట్ అయిపోయింది, స్కిప్. ఓకే
సిమ్ కార్డ్స్ లేవు కాబట్టి సో సిమ్ కార్డ్స్ అని అడుగుతుంది. సిమ్ కార్డ్ సెట్ చేయొచ్చు, తర్వాత జీమెయిల్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని సైన్ ఇన్ టు ఎంఐ అకౌంట్ అంటుంది, సో అది కూడా మోస్ట్లీ మీరు చేయక్కర్లేదు. సో దానికన్నా బిఫోర్ ఎంఐ అకౌంట్ అడుగుతుంది, సో నేను ప్రస్తుతానికైతే ఇది అక్కర్లేదు అనుకుంటున్నాను. మళ్ళీ అంటే మేము ఆప్షన్స్ అడుగుతుంది, సో ఖచ్చితంగా ఇవ్వాలి. ఫస్ట్ టైం అడిగినప్పుడు అడగలేదు, బట్ సెకండ్ టైం అడుగుతుంది కాబట్టి ఇంత ప్రాబ్లం ఏముంది. నెక్స్ట్, సో జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది, నా జీమెయిల్ అకౌంట్ ఇస్తాను. సో నా జీమెయిల్ పర్సనల్ కాబట్టి నేను అది చెప్పుకుని ఇస్తాను. సో పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ రాంగ్ అని చూపిస్తుంది. సో ఈమెయిల్ ఇచ్చేసాను, ఇక్కడ ఆటోమేటిక్ బ్యాకప్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్, సో ఎంఐ అకౌంట్ అడుగుతుంది. సో దిస్ ఇస్ అన్లాక్ నెంబర్ దిస్ కస్టమర్ అని చెప్పి ఇక్కడ మనకి ఒక అన్లాక్ నెంబర్ కూడా వచ్చింది. సో నేను అన్లాక్ నెంబర్ ఇస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ టెక్ మహికి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని అలా నొక్కారంటే ఇలా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.